సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులను నలుగురు మంత్రులు పరిశీలిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో 7.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కలిసి సీతమ్మ ఆనకట్ట బ్యారేజు, అలాగే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో రివ్యూ చేయనున్నారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. భద్రాద్రి, కొత్తగూడెం, అదేవిధంగా మహబూబాబాద్ ఈ మూడు జిల్లాల్లో సాగునీరు ఇచ్చేందుకోసం దాదాపు 7.5 లక్షల ఎకరాల సాగునీరు ఇచ్చేందుకోసం ఉద్దేశించబడిన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, అంటే ఇది 2016లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం, అదేవిధంగా దీంతోపాటు సీతమ్మ ధార, అంటే సీతమ్మ సాగర్, ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అయితే ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా 7 కోట్ల రూపాయలుగా వెచ్చించారు. అయినప్పటికీ ఇప్పటికీ చుక్క నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులకు సంబంధించి, అంటే గత 2-3 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుల నిర్మాణంకు సంబంధించి కొంత వేగం మందగించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టు ఎలా ఉన్నాయి, అంటే దుమ్ముగూడెం వద్ద నిర్మాణం చేపడుతున్న ఈ ప్రాజెక్టు సంబంధించి అటు పాలేరు వరకు సాగునీరు రావాల్సి ఉంది. ఒకవేళ పాలేరుకు వచ్చి అందులో నీళ్లు పడితే నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు సీతారామ ప్రాజెక్టు కింద ఆయకట్టు, అదేవిధంగా నాగార్జున సాగర్ కింద ఆయకట్టు కూడా స్థిరీకరణ జరగడానికి అవకాశం ఏర్పడుతుందనేది ఈ నిర్మాణం చేపట్టారు. దీనికోసం భద్రాది, అంటే ఖమ్మం జిల్లాలో 4 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 లక్షలు, మహబూబాబాద్ జిల్లాలో 1,20,000 ఎకరాలకు ఈ సాగునీరు అందించడానికి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే, అంటే రెండు ప్రాజెక్టులు, అంటే ఎత్తిపోతల పథకానికి నిర్మాణం జరుగుతుంటే ఆ ఎత్తిపోతల పథకానికి నీళ్లు గోదావరిలో అవసరం ఉన్నాయి. అయితే గోదావరిలో నీళ్లు ఉన్నప్పటికీ నిరంతరం గోదావరిలో ఆ నీళ్లు ఉండవు కాబట్టి ఆ నీళ్లు కూడా నిల్వ ఉండే విధంగా ఇక్కడ సీతమ్మ ఆనకట్ట కూడా నిర్మాణం జరుగుతుంది. మొత్తం 20,000 కోట్ల రూపాయల అంచనాతో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. అంటే రెండు ప్రాజెక్టులు అయినప్పటికీ ఒక ప్రాజెక్టుకి ఇంకొక ప్రాజెక్టుకి అనుసంధానంగా ఉన్న పరిస్థితి ఎత్తిపోతల పథకం, సీతమ్మ ఆనకట్ట, ఈ రెండు ఒకదానికి ఒకదానికి అనుబంధంగా ఉన్నాయి. ఈ రెండు జరిగితేనే ఈ ప్రాంత ప్రయోజనాలు జరుగుతాయి. తెలంగాణ వచ్చిన తర్వాత అతి వేగంగా నిర్మాణం అవుతున్న ఈ ప్రాజెక్టు, అయితే కొంతకాలం నత్తనడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలా నిర్మాణం జరుగుతుంది అనేది ఈరోజు 4 మంత్రులు, అంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లాకు సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రాజెక్టు ఎలా జరుగుతుంది, నిర్మాణం ఎలా జరుగుతుంది, ఈ నిర్మాణంలో ఇంకా వేగం ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఈరోజు మొత్తం కూడా పరిశీలన చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి సొరంగ మార్గాలు ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఆ ల్యాబ్స్ కూడా ఈ మంత్రులకి వివరించి చెప్తున్నారు. అదేవిధంగా మంత్రులందరూ కూడా దీన్ని ఎంత వీలైతే అంత త్వరగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కంప్లీట్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కొంత భాగమైన నీళ్లు ఇవ్వడం కోసం అధికారులు అదేవిధంగా ప్రభుత్వం మంత్రివర్గం మంత్రులకు సంబంధించి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, గోదావరి వద్ద నుంచి.